ఫైనలీ ఐడిఎఫ్సీ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ నేను ఆన్లైన్లో అప్లై చేసిన వితిన్ ఫైవ్ డేస్లో నాకు హోమ్ డెలివరీ ప్రొవైడ్ చేశారు ప్రీవియస్గా మన ఐడిఎఫ్సీ ఓల్డ్ వీడియోస్లో ఈ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్స్ గురించి రివ్యూ చేయమని చాలామంది కామెంట్ చేశారు అందుకే డైరెక్ట్గా నేను ఈ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేశాను వితిన్ వన్ మంత్లో ఈ క్రెడిట్ కార్డ్ కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది సో ఈ వీడియోలో ఈ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనే కంప్లీట్ స్టెప్ టు స్టెప్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ ఎవ్రీవన్ నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్ సాబ్ సో మీరు ఎవరైనా ఐడిఎఫ్సి పవర్ లేదా ఐడిఎఫ్సీ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేయాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో అలాగే ప్రింట్ కామెంట్లో నేను అప్లికేషన్ లింక్ అనేది షేర్ చేశాను సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ ఐడిఎఫ్సీ పవర్ ప్లస్ లేదా పవర్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేయొచ్చు డిస్క్రిప్షన్లో లేదా ప్రింట్ కామెంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగానే ఇది ఐడిఎఫ్సి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ ఆధార్ కార్డ్లో ఉన్నట్టు మీ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నెక్స్ట్ మొబైల్ నెంబర్ దగ్గర మీరు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ యూస్ చేయాలనుకుంటున్నారో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ బటన్ని క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రి చేసి నెక్స్ట్ ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది ఒకవేళ మీకు ఆల్రెడీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే కనుక నెక్స్ట్ పేజ్లో మీకు డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చూపిస్తుంది అదే మీకు ప్రీవియస్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మీకు బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్ కార్డ్ లేనట్లయితే నెక్స్ట్ పేజ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఫుల్ నేమ్తో పాటు మీ ప్యాన్ నెంబర్ మీ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీ సాలరీ అంతా మీ డిజిగ్నేషన్ ఏంటి ఇలా మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది సో ఇలా పర్సనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో కూడా ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వీడియో కేవైసీ ఆప్షన్ ఉంటుంది సో దీన్ని కూడా మనం వీడియో కేవైసీ ఆన్లైన్లోనే కంప్లీట్ చేయొచ్చు సో నాకు ఆల్రెడీ ఐడీఎఫ్సీలో క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి డైరెక్ట్గా నాకు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చూపిస్తుంది ఈ క్రెడిట్ కార్డ్ కంప్లీట్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో అక్కడ సైడ్కి సీ మోర్ రీజన్స్ టు లవ్ దిస్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేస్తే ఈ క్రెడిట్ కార్డ్ కంప్లీట్ బెనిఫిట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద చూపిస్తుంది సో మీరు ఆ డీటెయిల్స్ అన్ని చూడాలనుకుంటే ఆ పేజ్లో క్లియర్గా ఆ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అన్నీ కూడా చూడొచ్చు గెట్ యువర్ కార్డ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేయమని చూపిస్తుంది ఈ రెండు టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి ప్రొసీడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అయినట్టు డీటెయిల్స్ చూపిస్తుంది సో ఒకవేళ మీకు అప్రూవల్ కాకపోతే రిజెక్ట్ అయినా లేదా ప్రాసెస్ అవుతుంది అన్నట్టు క్లియర్గా డీటెయిల్స్ చూపిస్తుంది వితిన్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లోపు మన రిజిస్టర్డ్ అడ్రస్కి ఈ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది పంపిస్తారు సో ఇలా మీరు ఐడిఎఫ్సీకి సంబంధించిన ఫియల్ క్రెడిట్ కార్డ్స్ అయినా ఐడిఎఫ్సి పవర్ ఆర్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ సింపుల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుతుంది సో థ్యాంక్ యూ వాచింగ్ అవర్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్